Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Today, manam Telangana geography sambandhinchinatvanti important bits chuddam. Let's get started. Topic lo kelle mundu, please subscribe my channel, please share to everyone, and please hit the like button and engage my channel. So Krishna Nadi Bay Telangana lo modati bahularda sadhaka project emiti. So Krishna Nadi Bay Telangana lo kadinatvanti modati bahularda sadhaka project Jurala project. And next Nettempadu ettipodala padakaniki maroka peru entidi. So Nettempadu idi ASPO lo raavadam jarigindi. So andukani ee question pick chesukovadam jarigindi. So Nettempadu ettipodala padakaniki gala maroka peru vachesi Jawahar. So Jawahar ettipodala padakanne Nettempadu anadam jarugutundi. And J. Chokkarao Devadula and Indira Ayithipothala and Medigadda Ayithipothala andariki telisinde. And Telangana rashtramlo bhari taraha kamatalu ekkuvaga unnatundi jilla Mehboob Nagar aithe takkuvaga unnatundi jilla entidi. So kamatalu takkuvaga unnatundi jilla vachesi Medichel Malkajgiri. So Medichel Malkajgiri lo kamatalu takkuvaga unnadam jarigindi. And Telangana lo adhika shatam vistarinchi unnatundi nelalu తనని తాను దున్నుకునేటటువంటి నేలలు, నది ప్రవాహాల వల్ల కొట్టుకొచ్చినటువంటి మట్టి ద్వారా ఏర్పడినటువంటి నేలలు, అండ్ అతి తక్కువ సారవంతమైనటువంటి నేలలు. సో తెలంగాణలో అధిక శాతం విస్తరించి ఉన్నటువంటి నేలలు ఏ నేలలు అండి? ఎర్ర నేలలు. సో ఏ ఫోర్ ఆప్షన్ టూ, ఆప్షన్ నెంబర్ ఫోర్ రెండు ఉన్నాయి. సో తనను తాను దున్నుకునేటటువంటి నేలలే నల్ల రేగ నేలలు. సో బి వన్ అండ్ నది ప్రవాహాల వల్ల కొట్టుకొచ్చినటువంటి నేలలు, నది ప్రవాహాల వల్ల కొట్టుకొచ్చినటువంటి నేలలు వచ్చేసి ఒండ్రు నేలలు, అండ్ అతి తక్కువ సారవంతమైనటువంటి నేలలు వచ్చేసి లాటరైట్ నేలలు. సో ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ రైట్. అండ్ గోదావరి నదికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏంటిది? సో గోదావరి నదికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం మారడం జరిగింది. అండ్ గోదావరి నది తెలంగాణలో అతి పొడవైనటువంటి నది, ఎస్ కరెక్టే. అండ్ దీనికి వృద్ధగంగ, దక్షిణ గంగ, ఇండియన్ రైన్ అనే పేరున్నాయి, ఎస్ కరెక్టే. గోదావరి నది నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది, ఇది కరెక్టే. అండ్ తెలంగాణలో దాదాపుగా గోదావరి నది పొడవు 772 కిలోమీటర్లు. సో ఇది కాదండి, ఇది రాంగ్. సో పై మూడు కూడా కరెక్టే. అండ్ దక్షిణ భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? సో బొగ్గు నిల్వలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయండి? తెలంగాణలోనే ఎక్కువగా ఉండడం జరిగింది బొగ్గు నిల్వలు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో లభించే బొగ్గు ఏ రకానికి చెందింది? సో తెలంగాణలో లభించేటటువంటి బొగ్గు సెమీ బిట్యూమినస్ కి సంబంధించిందండి, సెమీ బిట్యూమినస్. అండ్ ఆంత్రసైడ్ అనేది ఏ గ్రేడ్, అండ్ ఇది వచ్చేసి బి గ్రేడ్, అండ్ లిగ్నైట్ వచ్చేసి లాస్ట్ గ్రేడ్ ఇది. సో దీని లో హైయెస్ట్ వన్ అండ్ మీడియం వన్ అనడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో ఇది ఆంధ్రసైట్ ఎక్కువగా ఉంది, అండ్ లిగ్నైట్ కూడా తక్కువనే ఉండడం జరిగింది. అండ్ సెమీ బిట్యూమినస్ అనేది తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి ఏ గ్రేడ్ ఎక్కువగా ఉంది అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ఎక్కువగానే ఉండడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏ గ్రేడ్ అంటే ఆంధ్రసైట్ అనే బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉండడం జరిగింది. అండ్ నదులు వారి యొక్క జన్మస్థానాలు కనుక చూసుకున్నట్లయితే, సో మంజీరా, మానేరు, కడెం, మూసి, అండ్ శివారెడ్డిపేట వద్ద అనంతగిరి కొండలు, అండ్ బొత్తాయి గ్రామం, అండ్ సిరిసిల్ల కొండలు, అండ్ బాలేఘాట్ కొండల్లోని జోమ్ఖేడ్ కొండలు మహారాష్ట్ర. సో మంజీరా వచ్చేసి బాలాఘాట్ కొండల్లో జన్మించిందండి. సో ఏ ఫోర్ ఆప్షన్ నెంబర్ వన్, ఆప్షన్ నెంబర్ టూ, ఆప్షన్ నెంబర్ ఫోర్ ఉంది. సో నెక్స్ట్ మనకు బి ఆన్సర్ మానేరు ఎక్కడ పుట్టింది. సో మానేరు అనేది ఎక్కడ జన్మించడం జరిగిందండి? మానేరు వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొండల్లో మానేరు పుట్టడం జరిగింది. సో ఈ రెండు. అండ్ మూసీ నది వచ్చేసి శివారెడ్డిపేట అనంతగిరి కొండల్లో జన్మించింది. సో డి వన్ ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ రైట్. అండ్ కడెం నది వచ్చేసి బొత్తాయి మండలంలో జన్మించడం జరిగింది ఆప్షన్ నెంబర్ టూ. సో మంజీరా వచ్చేసి బాలాఘాట్ కొండల్లో, మానేరు వచ్చేసి సిరిసిల్ల కొండల్లో, కడెం వచ్చేసి బొత్తాయి గ్రామంలో, మూసీ వచ్చేసి అనంతగిరి కొండల్లో వికారాబాద్లో జన్మించడం జరిగింది. అండ్ తెలంగాణలో అతి పొడవైనటువంటి రహదారి ఏంటిది? సో తెలంగాణలో అతి పొడవైనటువంటి రహదారి వచ్చేసి నేషనల్ హైవే 44. ఇది నేషనల్ హైవే 7, ఇది ఓల్డ్, ఇప్పుడు ప్రజెంట్ 44గా పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్లో 44 అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే యొక్క పొడవు ఎంత? సో తెలంగాణలో ఉన్నటువంటి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే యొక్క పొడవు వచ్చేసి 11.6 కిలోమీటర్స్ అండి. సో 11.6 కిలోమీటర్స్ ఉండడం జరిగింది ఎక్స్ప్రెస్ వే. అండ్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగం యొక్క నినాదం ఏమిటి? తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగం యొక్క నినాదం వచ్చేసి ఇట్స్ ఆల్ ఇన్ ఇట్.
ఇట్స్ ఆల్ యూనిట్ అనేది తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ యొక్క నినాదం. అండ్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గ్రామ పంచాయతీలు కలిగి ఉన్నటువంటి జిల్లా ఏంటిదండి? డైరెక్ట్ క్వశ్చన్ నల్గొండ, 844 ఉండటం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రం ఈ కింది ఏ భూకంప జోన్ పరిధిలోకి ఉంది? సో తెలంగాణ అనేది ఏ భూకంప జోన్లో ఉందండి? 2 and 3. ఎందుకంటే ఆల్రెడీ 1 అనేది లేదు కాబట్టి 2 and 3 మాత్రమే ఉండటం జరుగుతుంది. అండ్ తెలంగాణలో ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో విస్తరించి ఉంది? సో తెలంగాణలో ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం అనేది నల్గొండ, అదేవిధంగా నాగర్ కర్నూలు, ఈ రెండు లొకేషన్స్లో ఏర్పడి ఉంది. సో ఈ ఏరియాలో మనకు నల్లమల్ల ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, నాగర్ కర్నూలు అండ్ నల్గొండలో. అండ్ కృష్ణానదికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏమిటి? సో కృష్ణానదికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం కనుక చూసుకున్నట్లయితే, ఇది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలంలోని తంగడి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఎస్, తెలంగాణలో తంగడి వద్దనే ప్రవేశించడం జరుగుతుంది. అండ్ హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే ఎస్, కలుస్తుంది. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటితో కలిపి దీని యొక్క పొడవు వచ్చేసి 612. ఎస్ కరెక్టే. సో పైవన్నీ కరెక్టే అండి, ఏది కూడా రాంగ్ కాదు. అండ్ స్టేట్మెంట్స్ అండ్ వారి యొక్క డెసిషన్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా నదిపై నల్గొండ జిల్లా నందికొండ గ్రామం వద్ద నిర్మించడం జరిగింది. దీని యొక్క నిర్మాత ఇంజనీర్ వచ్చేసి కేఎల్ రావు. ఎస్, ఇది కరెక్టే. అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కోస్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1955 డిసెంబర్ 10th స్టార్ట్ అయ్యి 1967 అక్టోబర్ 4th స్టార్ట్ అయింది. ఎస్, ఇది కూడా కరెక్టే, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ సంగారెడ్డి జిల్లాలోని ఏ చెరువుకు జీవ వైవిధ్యం గల ప్రదేశంగా గుర్తించడం జరిగింది? సో సంగారెడ్డిలోని ఏ చెరువుకు జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రదేశంగా గుర్తింపు రావడం జరిగిందండి? ఎక్కడ వచ్చింది? అమీన్పూర్ చెరువుకు గుర్తింపు రావడం జరిగింది. 2016-17 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూకమతాలు ఎంత? సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూకమతాలు వచ్చేసి 55.54 లక్షలు ఉండడం జరిగిందండి ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో. అండ్ ఈ కింది వాటిని జతపరచండి. సో ప్రాంతాలు వాటి యొక్క ప్రసిద్ధి చెందినటువంటి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సిద్దిపేట వచ్చేసి గొల్లబామ్మ, అండ్ పెంబర్తి వచ్చేసి ఇత్తడి, నిజామాబాద్ వచ్చేసి రూసాగడ్డి, అండ్ చందంపేట వచ్చేసి ముత్యాలు, అండ్ నవీపేట వచ్చేసి ఇప్ప చెట్లు. సో A2 B3 C1 D5 E4. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సిద్దిపేట అనేది గొల్లబామ్మ చీరలకు ఫేమస్, పెంబర్తి వచ్చేసి ఇత్తడికి, అండ్ చందంపేట వచ్చేసి ముత్యాలకి, నిజామాబాద్ వచ్చేసి రూసాగడ్డికి, నవీపేట వచ్చేసి ఇప్ప చెట్లకు ఫేమస్ అండి. అండ్ ఇక్కడ ప్రాంతాలు, జిల్లాలు, జిల్లాల యొక్క జాతరలు, ఫేమస్ జాతరలు ఇవ్వడం జరిగింది. అండ్ అందరు తెలిసినట్టు డైరెక్ట్ ఆదిలాబాద్ అంటే నాగోబా జాతర, సూర్యాపేట అంటే గొల్లగడ్డ జాతర. సో A4 B3 ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ హైదరాబాద్ వచ్చేసి పెద్దమ్మ మహంకాళి, అండ్ మహబూబ్ నగర్ వచ్చేసి కొరవి వీరభద్రస్వామి ఆలయం కూడా ఉండడం జరిగింది. సో D1 A4 B3 C2 D1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నైతికతకు సంబంధించి దాంట్లో కనుక చూసుకున్నట్లయితే ఒక చర్య మంచిదా చెడ్డదా అనే డిసిషన్ మేకింగ్కి మాత్రం ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యుడిగా నియమించబడ్డటువంటి తొలి పురుషుడు ఎవరు? సో జాతీయ మహిళా కమిషన్ తొలి పురుషుడిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ పర్సన్ వచ్చేసి అలోక్ రావత్. సో అలోక్ రావత్ అనే పర్సన్ని తొలి పురుషుడిగా జాతీయ మహిళా కమిషన్ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఈ కింది వాళ్ళలో ఏ విధానాన్ని ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో విద్యను అందించడానికి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది? సో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో విద్యను అందించడానికి ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి పథకం పేరు వచ్చేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నిర్భయ చట్టం కింద దేశంలోనే మొదటిసారిగా జీవితాంతం ఖైదు విధించిన అంటే జీవిత ఖైదు విధించినటువంటి కోర్టు ఏంటిది? సో నిర్భయ చట్టం 2013 కింద దేశంలోనే మొదటిసారిగా జీవిత ఖైదు విధించినటువంటి ఏ కోర్టు విధించడం జరిగిందండి? వరంగల్ కోర్టు అనేది విధించడం జరిగింది. అండ్ సుపరిపాలనలో కింది అంశాలు ఏ విధంగా ఉంటాయి? సుపరిపాలనలో కనుక చూసుకున్నట్లయితే ఈ మూడు అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పారదర్శకత, జవాబుదారీతనం అండ్ పరిపాలనా సంస్థల యొక్క ప్రతిస్పందన. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్ అండి. ఏ విధంగా చూసినా కుటుంబం అనేది మన గతానికి సంబంధాన్ని కలిగి ఉండి మన భవిష్యత్తుకు వారధిగా ఉంటుంది అన్నది ఎవరు? సో ఏ పర్సన్ ఏ విధంగా చూసినా కుటుంబం అనేది మన గతానికి సంబంధాన్ని కలిగి ఉండి మన భవిష్యత్తుకు వారధిగా ఉంటుందని ఏ పర్సన్ అనడం జరిగింది? సో ఏ పర్సన్ అన్నాడని? అలెక్స్ హలే.
ఆలెక్స్ హలే అనే పర్సన్ ఈ డైలాగ్ని అనడం జరిగింది. అండ్ తనకు కీడును తలపెట్టిన వ్యక్తి పట్ల ప్రతీకార భావం లేకుండా అతని యొక్క క్షమను కోరుకునేటటువంటి లక్షణాన్ని ఏమంటారు, సో అతని యొక్క లక్షణాన్ని క్షమాగుణం అనడం జరుగుతుంది. అండ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో స్త్రీలకు సమాన ఓటు హక్కు అందించడంతో పాటు ఎన్నికలలో పోటీ చేసే హక్కును కల్పించడం జరిగింది. సో స్త్రీలకు సమాన హక్కు, అదేవిధంగా ఎన్నికలలో పోటీ చేసే హక్కును ప్రయోజేసినటువంటిది సంవత్సరం వచ్చేసి 1950లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణలోని ప్రజాకవి ఎవరు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాకవి ఎవరండి, కాళోజీ నారాయణరావు. సో ప్రజాకవి, తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు. మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్యం అని ఏ పర్సన్ అనడం జరిగింది. సో కింద ఇచ్చినటువంటి వాటిలో మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్యం అని పిలుపునిచ్చినటువంటి పర్సన్ దాశరథి కృష్ణమాచార్యులు. తోటిల యొక్క మాతృభాష వచ్చేసి తోటి అండి. సో తోటి అనేది తోటిల యొక్క మాతృభాష. అండ్ తెలంగాణలో అతి ప్రాచీనమైనటువంటి నృత్య కళారూపకం ఏమిటి, తెలంగాణలో ఉన్నటువంటి అతి ప్రాచీన నృత్య కళారూపకం వచ్చేసి కప్పతల్లి. సో కప్పతల్లి అనేది తెలంగాణలో ఉన్నటువంటి అతి ప్రాచీన నృత్య కళారూపకం కప్పతల్లి. అండ్ తెలంగాణ ధూమ్ధామ్కు రూపశిల్పి ఎవరు, సో తెలంగాణ ధూమ్ధామ్కు రూపశిల్పి రసమయి బాలకిషన్. సో రసమయి బాలకిషన్ అనే పర్సన్ తెలంగాణ ధూమ్ధామ్కు యొక్క రూపశిల్పి. నెక్స్ట్ వన్ ఐటీఐఆర్ టీ స్కాన్ టాస్క్ రిచ్ అండ్ టీ ప్రైడ్ అండ్ టీ ఐడియా, వీటికి సంబంధించినటువంటి అబ్రివేషన్ చదవడం జరిగింది. అండ్ ఐటీఐఆర్ అంటే సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం, సో ఏ వన్. నెక్స్ట్ టీ స్కాన్ అంటే సచివాలయ ఏరియా క్యాంపస్ నెట్వర్క్, టీ స్కాన్ ఎస్ ఇది కూడా కరెక్టే. అండ్ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. అండ్ రిచ్ హైదరాబాద్ పరిశోధన ఆవిష్కరణ సర్కిల్, రిచ్ అంటే ఇది కూడా కరెక్టే. అండ్ టీ ప్రైడ్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఇది కూడా కరెక్టే. అండ్ టీ ఐడియా సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అడ్వాన్స్మెంట్, సో ఇది కూడా కరెక్టే. సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ ఎఫ్ సిక్స్, సో ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ రైట్. అండ్ ఈ నామ్ అంటే ఏమిటి, సో వాట్ ఈజ్ ఈ నామ్. సో ఈ నామ్ అంటే ఏంటిదంటే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలకు ఆన్లైన్ పోటీ వ్యవస్థ కాదు. అండ్ అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసేటటువంటి ఒక ఆన్లైన్ మార్కెట్, ఎస్ ఇది కరెక్టే. అండ్ రైతు నేరుగా వినియోగదారునికి ఉత్పత్తి అమ్మకం చేసే ఆన్లైన్ మార్కెట్ కాదు. సో ఇదేంటిదంటే మార్కెట్లను యార్డులను అండ్ ఉత్పత్తి ప్రాంతాలను కలిపే పొజిషనే ఈ నామ్. ఇది మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి సో ఇట్స్ ఏ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ. అండ్ గ్రామ్ ఉదయ్ నుంచి భారత్ ఉదయ్ అభియాన్కు ప్రధానమంత్రి ఈ కింది వారిలో ఎవరి జన్మదినాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క బర్త్డే రోజున గ్రామ్ ఉదయ్ నుంచి భారత్ ఉదయ్ అభియాన్ను చేంజ్ చేయడం జరిగింది. అండ్ ప్రధానమంత్రి పంట బీమా యోజన కింద రైతులు వాణిజ్య పంటలకు లేదా ఉద్యానవన పంటలకు గాను సో చెల్లించవలసినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం పై పరిమితిని ఎంత శాతంగా ఖరారు చేశారంటే 5% ప్రీమియం పై పరిమితిని ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులకు ఇచ్చేటటువంటి వివిధ అనుమతుల కోసం భారత ఎన్నికల కమిషన్ ఇటీవల ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగిస్తున్నటువంటి సింగిల్ విండో సిస్టమ్ యొక్క నేమ్ ఏమిటి, సో సింగిల్ విండో సిస్టమ్ యొక్క పేరు వచ్చేసి సువిధ. సో సువిధ ఈజ్ ద నేమ్ ఫర్ ఎలక్ట్రానిక్ ఆఫ్ సింగిల్ విండో సిస్టమ్ ఫర్ ద ఎలక్షన్స్ ఎలక్షన్ రాజకీయ పార్టీల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ గర్భిణీ స్త్రీలకు సహాయం అందజేయడానికి ప్రారంభించినటువంటి మాతృత్వ ప్రయోజన స్కీమ్ యొక్క స్పెషాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఇది కేంద్రం నుంచి 60% నిధులు అండ్ స్టేట్ నుంచి 40% నిధులు అంటే ఎస్ కరెక్టే. గర్భిణీ స్త్రీలకు సహాయం అందించడానికి ప్రారంభించినటువంటి మాతృత్వ ప్రయోజన పథకం కింద కేంద్రం నుంచి 60% నిధులు రాష్ట్రం నుంచి 40% నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పూర్తిగా కేంద్రం అంటే భరించదు, పూర్తిగా రాష్ట్రం భరించదు. అండ్ 70-30 కూడా కాదు, 60-40 రేషియోలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ అమృత్ అనగానేమిటి, సో వాట్ ఈజ్ అమృత్, అమృత్ అంటే ఏ అంటే అటల్ మిషన్. సో ఇక్కడ అటల్ ఇది ఉంది, సో థర్డ్ వన్ కాదు, అటల్ మోడీ, అటల్ మోడ్రన్, అటల్ మిషన్. సో అటల్ మిషన్ అండి, అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ మీన్స్ అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ముద్ర, సో ముద్రా యోజన అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. సో వాట్ ఈజ్ ముద్ర, ముద్ర అంటే ఏంటిదంటే సూక్ష్మ సంస్థల యొక్క అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మధ్యమ కాదు, గరిష్ట కాదు.
సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పరిశోధన సంస్థ కాదు, ఇది రుణ సంస్థ. ఇది సూక్ష్మ రుణాలు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సూక్ష్మ సంస్థల యొక్క అభివృద్ధి కోసం అండ్ పునర్ రుణ సంస్థ అంటే మళ్ళీ ఇచ్చిన రుణాన్ని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టాండప్ ఇండియా పథకం వీరి ప్రోత్సాహకానికి సంబంధించింది. సో స్టాండప్ ఇండియా అనే పథకం ఎవరికి సంబంధించింది? ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిందండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ జాతుల యొక్క ఔత్సాహక ప్రోత్సాహక పారిశ్రామికవేత్తలు, ఇస్ కరెక్ట్. చిన్నవాళ్ళు షెడ్యూల్డ్ కులాలు విద్యార్థులకు కాదు అండ్ అంతర్జాతీయ పోటీలకు కాదు. సో స్టాండప్ ఇండియా అంటే షెడ్యూల్డ్ కులాలు అండ్ జాతుల యొక్క ఔత్సాహిక అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పథకాలు వాటిని ప్రారంభించిన డేస్ కనుక చూసుకున్నాం. సో 2016-2017 ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, నేతన్నకు చేయుత, అమ్మఒడి. సో ఈ స్కీమ్స్ అన్ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కేసీఆర్ కిట్ అనేది జూన్ 3 స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ ఏ ఫోర్ ఉంది. నెక్స్ట్ గొర్రెల పంపిణీ వచ్చేసి జూన్ 20 కొండపాకలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ 2017 జూన్ 20 గొర్రెల పంపిణీ. అండ్ నెక్స్ట్ నేతన్నకు చేయుత వచ్చేసి జూన్ 24 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, 2017 జూన్ 24. అండ్ అమ్మఒడి వచ్చేసి 2016 డిసెంబర్ 28 ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కేసీఆర్ కిట్ వచ్చేసి 2017 జూన్ 3 అండ్ గొర్రెల పంపిణీ వచ్చేసి 2017 జూన్ 20, నేతన్నకు చేయుత వచ్చేసి జూన్ 24, 2017 అండ్ అమ్మఒడి వచ్చేసి 2016 డిసెంబర్ 28. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ ఇక్కడ పథకాలు వాటిని ప్రారంభించిన తేదీలు మళ్ళీ చూద్దాం. సో టీకా బండి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సమగ్ర కుటుంబ సర్వే. సో సమగ్ర కుటుంబ సర్వే 2014 ఆగస్ట్ 19. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ టీకా బండి వచ్చేసి, సో టీకా బండి వచ్చేసి 2017 మే 6 స్టార్ట్ చేయడం జరిగింది. మిషన్ కాకతీయ 2015 మార్చ్ 12, ఇది 2017 మే 6 అండ్ మిషన్ భగీరథ వచ్చేసి 2016 ఆగస్ట్ 7, 14, 15, 16, 17. సో ఇక్కడ ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని. సో ఫస్ట్ సమగ్ర కుటుంబ సర్వే అండ్ దీని తర్వాత మిషన్ కాకతీయ వచ్చింది, తర్వాత మిషన్ భగీరథ వచ్చింది, తర్వాత టీకా బండి రావడం జరిగింది. అండ్ ఈ టీకా బండి అంటే సంచార టీకా బండ్లు. అండ్ పథకాలు, పథకాలు స్టార్ట్ చేసినటువంటి డేస్ ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఒక 3-4 క్వశ్చన్స్ వీటిపైన బేస్ చేసి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ తెలంగాణ పల్లె ప్రగతి, కళ్యాణ లక్ష్మి, తెలంగాణ డిజిదాన్ అండ్ గ్రామజ్యోతి. సో గ్రామజ్యోతి పథకం వచ్చేసరికి 2015 ఆగస్ట్ 17 గ్రామజ్యోతి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ డి ఫోర్. అండ్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అక్టోబర్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ తెలంగాణ పల్లె ప్రగతి వచ్చేసి ఆగస్ట్ 22, తెలంగాణ డిజిదాన్ వచ్చేసి 2015 ఆగస్ట్ 27. సో తెలంగాణ పల్లె ప్రగతి వచ్చేసి 2015 ఆగస్ట్ 22, కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసరికి 2014 అక్టోబర్ 2, తెలంగాణ డిజిథాన్ 2015 ఆగస్ట్ 27, అండ్ గ్రామజ్యోతి పథకం వచ్చేసి 2015 ఆగస్ట్ 17. సో ఇది గ్రామజ్యోతి స్టార్ట్ చేసిన తర్వాత 10 డేస్కి డిజిథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా పథకాలు, వాటిని స్టార్ట్ చేసిన డేస్ చూద్దాం. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, పేద దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, మన ఊరు మన ప్రణాళిక అండ్ ఆసరా పింఛన్ల పథకం, వీటన్నిటికి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేస్ కనుక చూద్దాం ఒకసారి. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే అక్టోబర్ 22 స్టార్ట్ చేయడం జరిగింది, 2015 అక్టోబర్ 22. అండ్ పేద దళితులకు 3 ఎకరాస్ భూమి అనేది 2014 ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మన ఊరు మన ప్రణాళిక వచ్చేసి 2014 జూలైన అండ్ ఆసరా పింఛన్ వచ్చేసి నవంబర్ 8, 2014. సో A1, B2, C3, D4 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ రైతు బంధు పథకం, బస్తీ దవాఖానా, విహబ్, విఆర్, పోలియో. సో వీటిని కూడా ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందని అడగడం జరుగుతుంది. సో రైతు బంధు పథకం, రైతు బంధు పథకం వచ్చేసరికి మే 10 స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ బస్తీ దవాఖానా ఏప్రిల్ 6. అండ్ టీఆర్ పోలియో ఫిబ్రవరి 28 స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇయర్. అండ్ విహబ్ వచ్చేసి మార్చి 8 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టీఆర్ పోలియో, టీఆర్ పోలియో అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 8 డేస్కి విహబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ విహబ్ని స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ బస్తీ దవాఖానా, ఆ నెక్స్ట్ రైతు బంధు పథకం. సో రైతు బంధు పథకం వచ్చేసరికి 2018 మే 10 స్టార్ట్ చేయడం జరిగింది, బస్తీ దవాఖానా ఏప్రిల్ 6, విహబ్ వచ్చేసి మార్చి 8, అండ్ టీఆర్ పోలియో వచ్చేసి ఫిబ్రవరి 28 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది.
ఆసరా పథకానికి సంబంధించి ఇక్కడ అంశం, దాని యొక్క కార్డ్స్, ఏ కార్డు, ఆ కార్డు యొక్క రంగులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వృద్ధులు, కలుగిత కార్మికులు, ఎయిడ్స్ రోగులకి గులాబీ రంగు కార్డు ఇవ్వడం జరుగుతుంది, అండ్ వితంతులకు నీలిరంగు కార్డుని, అండ్ వికలాంగులకి లేత ఆకుపచ్చ రంగుని ఇవ్వడం జరుగుతుంది. ఈ రంగులు కూడా ఎక్కువ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎంత పింఛన్ వస్తుంది డీటెయిల్స్ ఎక్కువ అడుగుతున్నారు. మార్కెట్ యార్డ్లో రైతులు హమాలీల కోసం 5 రూపీస్కే భోజనం అందించేందుకు ఉద్దేశించినటువంటి పథకం సద్దిమూట పథకం. ఎస్, ఇది కరెక్ట్. కేసీఆర్ కిట్ ద్వారా ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లగాడు పుడితే 18,000, అంటే ఇది రాంగ్ అండి. అండ్ 18 నిండిన తర్వాత వివాహిత మహిళలు, ఏడాదికి పైగా భర్త నుంచి వేరుగా ఉన్న లేదా భర్త వదిలేసి ఉన్న ఒంటరి మహిళలకు 1,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ సి ఇస్ రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. ఈ ఫైల్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇందులో ఉన్న డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అండ్ బిలో, ఐ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.